అక్కడ ఆ ఫ్యాక్టరీ కట్టినప్పుడు అన్ని ఇల్లు అన్ని ఇల్లులో మీ అందరూ తెలుసో తెలియదు కానీ సీనియర్స్ ఉన్నారు తర్వాత ఇల్లు కట్టారు నాకు చిన్న విషయం తెలిసింది ఈ మధ్య కాలంలో అక్కడ ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారని చెప్పి నాకు తెలిసింది అది నిజమైతే ఆ నోటీస్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు వరకు ఖాళీ చేయమని చెప్పుకుంటూ ఇప్పుడు ఇంతకు ఖాళీ చేయమని చెప్తున్నారు ఆ నోటీసుల్లో వెనకాలు ఉండి అనిపిస్తుంది ఎవరో ఇక్కడ మన కర్మగోల్ది ఆ ఎంపీది ఆపరించారు మనకి ఆ రాజ్యసభ సభ్యుడు ఇవన్నిటికీ మూల కారకుడు అతనే నా దృష్టిలో లేదా నోటీస్ ఇప్పుడు పడేటువంటి ఖాళీ చేయమని అంచేది నేను కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉండడానికి వీల్లేదు చుట్టూ జనం ఉన్నారు పెద్ద కాలనీ అయిపోయింది పెద్ద ఊరైపోయింది కొన్ని లక్షల మంది ఉన్నారు ఇమీడియట్గా ఫ్యాక్టరీని అక్కడి నుంచి మార్చి మీరు ఎక్కడో దూరంగా పెట్టండి ఎస్సీ చెట్లు ఉన్నాయి ఎక్కడో దూరంగా పెట్టండి ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఇవ్వండి ఏ కొన్ని వేల ఎకరాలు మీరు దోషించుకున్నారు సభట్లలో ఒక 50 ఎకరాలు ఎక్కడ పెట్టలేరు మీరు ఆ ఫ్యాక్టరీ వల్ల మాకు పొమ్మని చెప్పండి పోయి ఇమీడియట్గా మార్చవలసిన అవసరం ఉంది దీనికి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇదే మాట మీద ఉండి ఫ్యాక్టరీని తరలించడం కోసం అందరూ కూడా విశాఖపట్నంలో పెద్దలు కానీ పార్టీ అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఉందని పనిచేస్తాం రెండోది ఒక పాయింట్ అండి లాక్డౌన్ ఉంది ఫ్యాక్టరీలు అన్నీ మూసారు ఈ ఫ్యాక్టరీ తెరవమని చెప్పి ఎవడు ఆర్డర్ ఇచ్చాడు ఎవడండి ఆర్డర్ ఇచ్చాడు కొన్ని ఎమర్జెన్సీ అయితే తెరమన్నాడు మరి ఎమర్జెన్సీలో మందు కూడా ఉంది కదా రాంచి ఓపెన్ చేశాడు ఓన్లే ఈ ఫ్యాక్టరీ తెరమని ఎవడు ఇచ్చాడండి ఆర్డరు ఆర్డర్ ఇచ్చినోడు మీద ఎవడు ఇచ్చాడు బయటపెట్టాలి కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఇటువంటి టైంలో ఫ్యాక్టరీ ఓపెన్ చేయమని ఎవడని చెప్తాడండి రెండోదండి నాకు అర్థమవదు మన ఇంట్లో స్కూటర్ ఉంది 40 రోజులు పెట్టి స్కూటర్ ఆఫ్ చేసి కూర్చున్నాం మనం ఈవేళ స్కూటర్ స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ అవ్వదు 40 రోజులు పెట్టి తిరగలేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఆయిలింగ్ చేస్తాం మరి 40 రోజుల నుంచి ఫ్యాక్టరీ పనిచేయలేదు కదా సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నీ బాగున్నాయా లేదా పరిశీలించి కదా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలా మరి దిక్కుమాలు రాకూడదు అంతలో ఎందుకు ఓపెన్ చేశారండి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరండి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరండి అంటే దయవుంచి నేను మనకు మనం చేస్తాను జీవిత ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు రాబోయే రోజుల్లో కూడా పిల్లలు పుట్టే పిల్లలకి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ప్రధానమంత్రి గారే దీంట్లో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సెలవు తీసుకుంటాను.